హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, ఒకరు ఈవినింగ్ చికెన్ బిర్యానీ చేశానండి. చాలా రోజులైంది తిని, కొంచెం కొత్తగా టేస్టీగా ట్రై చేశాను అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏం లేదండి, ఈవినింగ్ అని చెప్పేసి బిర్యానీ చేసి తిని చాలా రోజులైందని చెప్పి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తే మా వారి చేత చికెన్ తెప్పించుకున్నాను. ఒక హాఫ్ కిలో అయితే మాకు సరిపోతుందండి. ముందు చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, పసుపు అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. నేను రెగ్యులర్గా ఇట్లా త్వరగా అయిపోవాలంటే నేను ఇదే ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ టైం పెట్టకుండా దమ్ పెట్టి చేసే అంత టైం లేనప్పుడు ఇలా ఈజీగా చికెన్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లేదండి, ఉప్పు, కారమో, పసుపు అన్నీ వేసుకోవాలి. కొంచెం సరిపోయినంత వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం పెరుగు. ఈ పెరుగు వేసుకునేటప్పుడు ఏంటంటే, నేను ఇంట్లో పెరుగు ఎప్పుడైనా మిగిలిపోతే నేనైతే వేస్ట్ చేయను అనమాట. పుల్లటి పెరుగు అలానే పెట్టుకుంటాను. ఇట్లా చికెన్ కర్రీలో కానీ ఇంకేమన్నా సలాడ్స్ అవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు అలాంటప్పుడు నేను యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఈసారి ఎవరైనా పుల్లటి పెరుగు కానీ పెరుగు పులిసిపోతే పడేయకుండా ఇట్లా యూస్ చేసుకోండి. పెరుగు అయితే నేను ఇట్లా పుల్లటి పెరుగు అండి, ఇది 2 రోజుల క్రితంది, ఫ్రిడ్జ్లో ఉంది, అదైతే వేసుకున్నాను అనమాట. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకొని అన్నిటినీ బాగా కలిపి మిక్స్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేను కరివేపాకు వేయలేదు, ఎప్పటిదో ఉంది, అది వాడిపోయింది ఎందుకులే అని చెప్పేసి నేనైతే వేయలేదనమాట. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరము కొంచెం టైం ఉంది అనుకుంటే ఒక 10 మినిట్స్ అట్లా అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది చికెన్, మనకి బిర్యానీ బాగా వస్తుంది. లేదు, టైం లేదు అనుకుంటే మనకి బియ్యము అవన్నీ నాని కొంచెం పోపు పెట్టుకునేలోపు కొంచెం సేపు పక్కన పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. కొంచెం టైం ఉంది అనుకుంటే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటరు. నేను ఇంతకుముందు బాగా బిర్యానీలు వెరైటీలు ట్రై చేసేదానండి, ఇప్పుడు చేయలేకపోతున్నాను అనమాట. ఇది ఈవినింగ్ ఎన్నో రోజుల నుంచి బిర్యానీ తినాలని ట్రై చేసుకుంటూ ఉన్నాను, ఇప్పటికైతే కుదరలేదు. ఇప్పుడు అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, మాకు సరిపోతుందండి. నేను తక్కువే రైస్ వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ మాకు అయిపోదు అనమాట. అందుకని చెప్పేసి రైస్ని ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని నానపెట్టుకున్నాను. తర్వాత కొంచెం వెడల్పుగా ఉండే ఒక బౌల్ అయితే తీసుకుని దానిలో కొంచెం నూనె వేసుకొని ఇవి కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, కొన్ని లవంగాలు అవన్నీ అయితే వేసాను అనమాట. అవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై, ఒక 1 మినిట్ అట్లా చిటిపెట్ట ఆడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా బిర్యానీ అయితే టైం లేనప్పుడు, ఓపిక తక్కువ ఉన్నప్పుడు, ఏమన్నా ఏం కూరలు లేనప్పుడు అట్లాంటప్పుడు చికెన్ కానీ ఉంటే ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. పెద్ద కష్టపడాల్సిన పని ఏమీ ఉండదు. ఇంక ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేను ఇంతకుముందు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు బిర్యానీ తినాలనిపిస్తే బాగా ఆర్డర్ పెట్టుకొని బాగా తినేవాళ్ళం అనమాట. కానీ ఇక్కడ విజయవాడలో నాకు బిర్యానీలు అంత నచ్చట్లేదు, ఎక్కువ స్పైసీ ఉంటున్నాయి. ఇంకా చాలా రోజుల నుంచి తినాలి అనుకుంటున్నా కూడా కుదరలేదు నాకు చేసుకో యాక్చువల్గా నాకు చేసుకోవడానికి టైం లేదనమాట. కానీ ఈరోజు ఎలాగోలాగ కుదిరించుకొని మరీ చేసుకుంటున్నాను. ఇంకే చూడండి, ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా పెట్టుకుంటే మనకు కొంచెం బాయిల్ అవుతుంది అనమాట. నేను దీనిలో వాటరు అట్లా ఏమీ యూజ్ చేయనండి, కొంచెం పెరుగు యూస్ చేస్తాను. కొంచెం సేపు అయ్యాక దాంట్లో వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. నేను బిర్యానీ చేసేటప్పుడు ఈ వాటర్లోనే బిర్యానీ రైస్ వేస్తానన్నమాట. నేను ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయను. కొంచెం పెరిగే కొంచెం ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే బాగా అనిపిస్తుంది అండి టేస్ట్. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి నేను ఇవన్నీ ఏం చేయను. ఒక 5 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి.
అవసరము బాయిల్ అవ్వదు అనుకుంటే అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. దానిలో ఉండే వాటర్కే బిర్యానీ అయితే ఉడికిపోతుంది అన్నమాట, ఈ రైస్ అయితే ఉడికిపోతుంది. దీనిలో కొంచెం ఇప్పుడు సాల్ట్ నేను కొంచెం పైనే వేసుకుంటాను, రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇట్లా బియ్యంని ఇట్లా పరిచినట్లు పెట్టేసుకొని మీ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇంకొంచెం బాయిల్ అవ్వదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే ఏమీ అవసరం లేదు. నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఈ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈ రైస్ పైన ఆనియన్స్ అయితే వేశాను చూడండి, బిర్యానీ ఆకులు కొంచెం కొత్తిమీర అవన్నీ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టాను అన్నమాట. చూడండి నాకు ఈ వాటర్ తోటే బాగా బాయిల్ అయిపోయింది. ఇక్కడే హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా కింద చికెన్ అయితే ఉడికిపోతుందండి. అందుకని చెప్పేసి వీలైనంత వరకు ఈ సిల్వర్ బౌల్ కానీ అలాంటివి తీసుకోవడం బెటరు. ఇంకా చూడండి నాకు రైస్ అయితే ఇలా అవుతుంది, కానీ ఇంకా బాయిల్ అవ్వలేదు అనిపించింది. చూసేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను అన్నమాట. సారీ, ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకుంటున్నాను. చూడండి ఇంకా అవ్వలేదు, ఇంకొంచెం అయితే టైం పడుతుంది. కానీ నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే చూడండి నాకు రైస్ ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో. నేనైతే ఇట్లానే సింపుల్గా టేస్టీగా ఇట్లా చేస్తూ ఉంటాను అన్నమాట. ఇది ఇంకొక 5 మినిట్స్ అట్లా కానీ ఉంటే రైస్ అయితే బాయిల్ అయిపోతుంది. ఎప్పుడు ఇంతేనండి, కూరగాయలు ఏం లేకపోయినా ఓపిక లేకపోయినా నేనైతే ఇలాంటి బిర్యానీ అయితే ట్రై చేస్తూ ఉంటాను. దీనికి కాంబినేషన్గా నేను పక్కనే ప్యారలర్గా పెరుగు చట్నీ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా టైం కూడా 9 అయిపోతుంది, ఇంకా తినేసేయాలి. ఎలా ఉంది ఏంటా అని టేస్ట్ చూశాను. టేస్ట్ నాకు బాగా అనిపించింది అన్నమాట, బాగుంటుంది కూడా. కొంచెం మనం చేసుకునేటప్పుడే చికెన్ కలుపుకునేటప్పుడే కొంచెం కారం కానీ వేసుకుంటే మనకి స్పైసీగా సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కాబట్టి బాగా స్పైసీగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకా మనకి దమ్ బిర్యానీ ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అలాంటప్పుడు ఈజీగా ఇలాగా చికెన్ బిర్యానీ అయితే చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఈ ప్రాసెస్లో అయితే ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ఇంకెవరైనా టైం లేకపోతే అట్లా ఈ వీడియో ఎవరైనా చూస్తే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నిజం చెప్పాలంటే నేను బిర్యానీ ఫ్యాన్ అండి. ఇంకా బాగా హైదరాబాద్లో ఉన్నప్పుడు వీక్లీ వన్స్ అయినా కూడా మేము బిర్యానీ అయితే టేస్ట్ చేసేవాళ్ళము. ఇంకా బయటికి కూడా వెళ్ళేసి తినేసేవాళ్ళం అన్నమాట. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి కూడా కుదరలేదు. అది అసలు ఈ విజయవాడలో బిర్యానీ అంటేనే భయం వేసేస్తుంది. ఇంకా చూడండి, చూడడానికి కలర్ఫుల్గా బాగుంది అన్నమాట. దాంట్లో పెరుగు చట్నీ వేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే. ఎక్కువ అయితే నాకు పని కూడా అంత తీరిక అవ్వదండి. నాకు వేదాంశి అల్లరి ఎక్కువైపోయింది అన్నమాట. తనని పట్టుకొని ఇలాంటివన్నీ ట్రై చేయడానికి కూడా నాకు చాలా వరకు టైం ఉండట్లేదు. చూడండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాము, చాలా బాగుంది. పక్కనే వేదాంశి ఏదో చేస్తుంది, తనకు కొంచెం పెట్టాను. తను ఏం తినదండి, మళ్ళీ అప్పుడే బిర్యానీ పెడతారా అని మాత్రం కామెంట్ పెట్టకండి. తను ఏం తినదు, జస్ట్ అట్లా మేము టేస్ట్ చూపిస్తానంతే. నచ్చితే కొంచెం తింటుంది, లేకపోతే అది కూడా ఏం తినదు. అసలు రైసే తినట్లేదులేండి, అది వేరే సంగతి. అంతేనండి రోజు వీడియో అయితే ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయి చికెన్ బిర్యానీ అయితే చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.